subscribe to my channel and click the bell icon for latest updates. Mamatha, Isnapur nunchi sarpanch ga poti chestunanu. గ్రామస్తులందరూ ఓటేసి గెలిపించగలరని కోరుచున్నాను. ఎన్నో అభివృద్ధి పనులు చేయాలని ముందుకొచ్చాను. మీ అందరి సహకారం ఉంటుందనే ఉద్దేశంతోనే ఇదవుతున్నాను. ప్రతి ఓటర్ ఆలోచన చేయండి. అభివృద్ధి చేసే వాళ్ళని ఎన్నుకుంటే ఏదైనా అవకాశం ఉంటుంది. ఇంతకుముందు 18 సంవత్సరాల కింద మా వారు సర్పంచ్గా చేశారు. ప్రతి రోడ్లు కానీ, సిసి రోడ్లు కానీ, మోరీలు కానీ, మురికి కాల్వలు కానీ, సంపురూమ్ కానీ, ఫంక్షన్ హాల్ కానీ చేసినండు ఇంతకుముందు. అది ఇప్పుడు గూలిపోయి ఉంది. మళ్ళీ నేను చేయడానికి అవకాశం కల్పించండి. ఓటేసి గెలిపించండి. ఖచ్చితంగా ఉంగరం గుర్తు కోటేసి గెలిపించండి. ఈరోజు సర్పంచ్ బరిలో మా భార్య మమతా గారు పోటీలో నిలుస్తూ ఉన్నారు. ఈ ఇస్నాపూర్ గ్రామంలో గతంలో 95 నుంచి 2001 వరకు నేను సర్పంచ్గా పనిచేసి ఈ గ్రామం ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. సంపు వాటర్ సమస్య చాలా ఉండేది, పొల్యూషన్ సమస్య చాలా ఉండేది. దానికి ఎంతో ఈ విధంగా పోరాటం చేసి మరి ఈ గ్రామానికి వాటర్ సమస్య లేకుండా మరి పొల్యూషన్ తగ్గే విధంగా అప్పట్లో కొట్లాడటం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు వచ్చిన ఇద్దరు నాయకులు గత 20 ఏళ్ళ నుంచి మరి ఈ ఇస్నాపూర్ గ్రామం ఎంతో అభివృద్ధి చెందుతున్నా మరి ఇంకా రోడ్స్ కానీ వాటర్ కానీ ప్రాబ్లమ్ ఇంకా అట్లాగా పెరుగుతూ పోతూ ఉన్నది. దాన్ని పట్టించుకున్న పాపాన పోతలేరు. మరి పొల్యూషన్ అనేది చాలా విపరీతంగా ఈ మధ్య ఆ కాలంలో చాలా పెరిగింది. పొల్యూషను మరి ప్రతి గ్రామంలో ఈ గ్రామంలో అంగవైకల్యం చాలా వరకు వస్తూ ఉన్నది. పిల్లలు కూడా అంగవైకల్యంతో పుట్టా ఉన్నారు. దానిపైన ఎవరు కూడా స్పందించకుండా ఈరోజు కంపెనీల చుట్టూ తిరుగుతూ డబ్బులు తెచ్చుకొని డబ్బులు కోట్ల రూపాయలు సంపాదించి మరి ఈరోజు ఈ గ్రామంలో ప్రస్తుతమున్న అత్యర్థులు ఎంతో కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మరి అధికారులు కూడా ఎలాంటి చూసి చూడనట్టుగా పట్టించుకోకుండా మరి ఎలక్షన్ కమిషనర్ కూడా చూడకుండా కళ్ళు మూసుకున్న పరిస్థితిలో ఉన్నారు. మరి ఈ మందు కానీ ప్రజలకు డబ్బులు కానీ విపరీతంగా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా మరి పట్టించుకొని పాపన పోతుంది గవర్నమెంట్ కానీ అధికారులు కానీ. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఓటరుకు స్వచ్ఛత కల్పించాలి. ఓటరు స్వచ్ఛందంగా ఓటు వేసే విధంగా ఉండే విధంగా ఈ ఎలక్షన్ జరగాలనేది కూడా కోరుతా ఉన్నాం. మరి మాకు ఈ అవకాశం మళ్ళీ కల్పించినట్టయితే గ్రామంలో ఇలాంటి బానిసత్వానికి వీలు లేకుండా మంచి పాలన, మంచి అభివృద్ధి విధంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి ఖచ్చితంగా చేస్తాం. యూత్నంతా చెడ్డదారిన పోతున్నది కాబట్టి వారిని అందరూ సక్రమంగా నడిపేదానికి తప్పనిసరిగా మా వంతు కృషి చేస్తాం. ఈ గ్రామానికి మరి గ్రామాలకు యుద్ధులకు కానీ అందరికీ మేము తప్పనిసరిగా ఎల్లవేళలా అందుబాటులో ఉండి అన్ని వేళలా వారి సమస్య పైన స్పందిస్తూ మరి ఈ గ్రామానికి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని మరి మీరందరూ ఒకటే కోరుకుంటున్న ఈ గ్రామ ప్రజలను అందరినీ మాకు ఈసారి అవకాశం కల్పించి ఉంగరం గుర్తుకు రావడం జరిగింది. ఉంగరం గుర్తుకు పైన ఓటు వేయాలని ప్రతి ఒక్క ఓటర్ మహాశయులను అందరినీ విజ్ఞప్తి చేసుకుంటాము. అనేది ఎక్కడ చూసినా రోడ్లు అనేది గతం నుంచి 20 ఏళ్ళ నుంచి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. గతంలో మేము ఎప్పుడు చూసినా ఏ లేఅవుట్ చూసినా మరి హెచ్ఎండీ లేఅవుట్ నేను సర్పంచ్ ఉన్నప్పుడు 95 నుంచి 2001 వరకు ఖచ్చితంగా చేసిన అనేది కూడా సభాముఖ తెలియజేస్తున్నాను. 2001 నుంచి ఈరోజు కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. అక్రమ లేఅవుట్లు ఎన్ని వెలిసాయి అనేది మరి అందరికీ తెలిసిన విషయమే. పేపర్ ద్వారా కానీ హెచ్ఎండీఎల్ ద్వారా కానీ వాళ్ళు ఎంత అక్రమంగా చేసారు అనేది వాళ్ళ సంతకాలతో కూడిన లేఅవుట్లు ఉన్నాయి. ఈరోజు కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. కానీ అదే హెచ్ఎండీ లేఅవుట్ అయినట్టయితే మరి ఈరోజు ఏ సర్పంచ్ వచ్చినా ఇబ్బంది అయిన పరిస్థితి ఉండేది కాదు. రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, డ్రైనేజ్ సమస్య కానీ ప్రతి ఒక్కరికి అది అందులోనే వచ్చేదిగా భాగం కాబట్టి చేసినామని చెప్పుకోవడం తప్పు. మరి అన్ని అక్రమ వెంచాలరు అక్రమ లేఅవుట్లు ఇచ్చిన పర్మిషన్లు దాఖలాలు వాళ్ళిద్దరికీ ఖచ్చితంగా ఉన్నాయనేది కూడా నేను సభాముఖం తెలియజేస్తున్నాను. మరి అలాంటి వ్యక్తులను కాకుండా మంచి కోసానికి మేము ఖచ్చితంగా పోరాడే వ్యక్తిని కాబట్టి నేను స్వచ్ఛందంగా హెచ్ఎండీ లేఅవుట్లు చేసి గ్రామానికి అభివృద్ధి కోసానికి
ముందు చేశాను కాబట్టి ఇప్పుడు అది ఖచ్చితంగా ఆ విధంగా ముందుకెళ్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను. డెవలప్మెంట్ విషయంలో కూడా గ్రామంలో ఇంకా ప్రతి గల్లీ గల్లీ మరి గతంలో చేయడం జరిగింది. రోడ్స్ కానీ వాటర్ కానీ సమస్య లేకుండా ఫంక్షన్ హాల్ అనేది ఒకటి మరి కట్టినుంటిమి, అది సంపు కూడా కట్టినుంటిమి, అది అంతా శిథిలావస్థకు చేశారు. మరి గత 20 ఏళ్ళ నుంచి దాన్ని పట్టించుకున్న పాపం లేరు. ఈరోజు పెళ్ళిళ్ళు చేసుకున్నారంటే బీద వాళ్ళు అందులో చేసుకునే వాళ్ళు, మరి ఇప్పుడు ఆ చేసుకోలేని పరిస్థితి చేసి పెట్టారు. అది ఖచ్చితంగా నేను ఈ గ్రామానికి కంపల్సరీ ఒకళ్ళ ప్రజలు సహకరిస్తే గెలిపిస్తే కంపల్సరీ ఆ ఫంక్షన్ హాల్ కట్టిస్తాను. మరి అట్లనే ఇక్కడ ఇంటర్మీడియట్ అనేది కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా పోరాడి ఎమ్మెల్యేగా సహకారం కానీ ప్రభుత్వం సహకారం తీసుకొని ఇంటర్మీడియట్ స్కూల్ను కూడా రావడానికి కృషి చేస్తాను. ఎందుకంటే గతంలో ఇక్కడ 7th క్లాస్ వరకే ఉండే నేను సర్పంచ్ ఉన్నప్పుడు 8th క్లాసు 9th క్లాసు 10th క్లాసు నా స్వచ్ఛందంగా నా సొంత డబ్బులు పెట్టి పర్మిషన్ తెచ్చుకొని ఇక్కడ నడిపించడం జరిగింది. స్కూల్ బిల్డింగ్స్ కూడా కట్టియడం జరిగింది నేను నా ఆయాయంలో. మరి అది అభివృద్ధి ఇంకా ఈ ఇక్కడున్న ప్రజలు ఏంటంటే రోజు రోజు పెరుగుతూ ఉన్నారు. ఇది మినీ ఇండియా లేక ఇస్నాపూర్ గ్రామం అయింది. అన్ని కులాల వారు ఇక్కడ, అన్ని మతాల వారు ఇక్కడ ఉన్నారు. మరి వారందరికీ కావాల్సింది చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని బతుకుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా గవర్నమెంటు కాలేజ్ అనేది కావాలనేది నా కోరిక. అది ఖచ్చితంగా నేను గెలిస్తే ఖచ్చితంగా తీరుస్తానని మరి అందరినీ సహకరించి అది అభివృద్ధి చేస్తాను, కృషి చేస్తానని తెలియజేస్తాను.